డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా క్యాన్సర్ అనే వ్యాధి, అందులో ఉన్నటువంటి కొన్ని విభాగాల గురించి, ఏ కర్మా రిజిస్ట్రీలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో ఇది సంభవించడానికి అనుమతినిస్తుంది అన్న విషయాలని తెలియజేస్తాను. అంటే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు వారు తీసుకున్నటువంటి కర్మా రిజిస్ట్రీని బేస్ చేసుకొని వీరి యొక్క వంశములో ఇలాంటి అనారోగ్య హేతువులు సంభవించడానికి అనుమతి అనేది ఉంది అని చెప్తాం. అంతేగాని ఆ అనారోగ్యము వచ్చి తీరుతుందా, అయితే ఎప్పుడు వస్తుంది అన్న వాటికి ఆన్సర్స్ లేవు. అవన్నీ కూడాను అనవసరమైన క్వశ్చన్సే. అయితే ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అని తెలుసుకోవచ్చు. జాతకాన్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు ఎవరికి పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది, ఆ వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మొదట్లోనే తుంచివేసేసి అడ్వాన్స్లో పరిగెత్తకుండా డాక్టర్ దగ్గరికి ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని మనం అరికట్టడానికి ఏమైనా అవకాశం ఉందా అన్న అంశాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ డీకోడ్ చేస్తుంది. ఇది మనం గమనించాలి. జనరల్గా క్యాన్సర్ అనే వ్యాధికి పూర్వము చాలా వరకు మందులు లేవని మనం అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చూసినప్పుడు బ్లడ్ క్యాన్సర్ అని మాత్రమే మనకు తెలిసేది. ముక్కులోనూ నోట్లోనూ రక్తము వచ్చినప్పుడు, లేదా ఒక హీరోగా హీరోయిన్కో సినిమాలో చూసినప్పుడు కక్కుకున్నప్పుడు వాళ్ళకి రక్తం వస్తూ ఉంటే వీళ్ళు క్యాన్సర్తో చనిపోతారంటే, ఆ క్యాన్సర్ అనే దానికి ఆ వ్యాధికి తగినటువంటి ట్రీట్మెంట్ లేకుండా మరణశయ్య మీద కొన్నాళ్ళు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని విన్నాం, చూశాం. కానీ ఈ రోజుల్లో శరీరంలో ప్రతి ఒక్క భాగానికి కూడా క్యాన్సర్ అనేది వ్యాపిస్తూ ఉంది. కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ అని, కొంతమందికి బ్లడ్ క్యాన్సర్ అని, కొంతమందికి బోన్ క్యాన్సర్ అని, కొంతమందికి యూటరస్ క్యాన్సర్ అని, కొంతమందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని, మరి కొంతమందికి బ్రెయిన్ క్యాన్సర్ అని, ఇలాగ శరీరంలో కొంతమంది కిడ్నీలో క్యాన్సర్ వస్తూ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ క్యాన్సర్ కణములు వ్యాపించడానికి ఎలాంటి కర్మా రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబాల్లో ఇది సంభవిస్తుందని మొట్టమొదట మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీకి మాత్రమే సాధ్యమవుతుంది. సాదాసీద జ్యోతిష్యులకి ఇది అంత అంతు పట్టినటువంటి విషయం. అందుకని మనం ఏం చేస్తామంటే క్యాన్సర్కి, క్యాన్సర్ ఉత్పత్తికి కారణము ఏమిటనేది మళ్ళీ ఉన్నాయి. అలవాట్లలో మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి రాదని, చెడ్డ అలవాట్లు ఉన్న వారికి వస్తాయని చెప్పినారు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. నిరంతరం తాగుతూ, నిరంతరము గుట్కా పాన్ పరాగ హాన్స్ డ్రింకింగ్ డ్రగ్స్ వేసే వాళ్ళకి ఏమీ క్యాన్సర్ రావట్లేదు.
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. నీట్ అండ్ క్లీన్గా పవిత్రంగా ఉన్నటువంటి వారికి క్యాన్సర్ వస్తుంది. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే, వారు తీసుకున్న ఆహార పదార్థాల నుండి కొంత భాగం అయితే వారు పూర్వం చేసుకున్న కర్మా రిజిస్టర్ నుండి ఇంకొక భాగం వచ్చి తగులుతూ ఉంది. అయితే ఆ కర్మా రిజిస్టర్ ఏంటంటే, మెయిన్గా రాహు కర్మా రిజిస్ట్రీ. రాహు కర్మా రిజిస్ట్రీ క్యాన్సర్ ఏర్పడడానికి అవకాశం ఇస్తుంది. అదేమిటంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో ఒక కుటుంబంలో మళ్ళీ 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 పుడుతూ ఉంటే ఆ కుటుంబ పరంపరలోనే క్యాన్సర్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. దాంతోపాటు బ్రీతింగ్ ప్రాబ్లం అని, వీజింగ్ ప్రాబ్లం అని, ఆస్తమా, టీబీ, మొలలు ఇలాంటి వ్యాధులు, కామర్లు రావడము, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ మరియు యాక్సిడెంట్స్గా అయిపోవడము, ఆత్మహత్య చేసుకొని చనిపోవడము, పిడుగుపడి చనిపోవడం కానీ, కరెంట్ షాక్ కొట్టి చనిపోవడము, కుక్క కాటుతో చనిపోవడము, పాము కాటుతో చనిపోవడము, ఇలాంటివన్నీ సంభవించేది ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన కుటుంబ పరంపరలోనే. కాలం రాసి పెట్టుకొని చెక్ చేసుకోండి. అయితే ఈ వ్యాధులు రాహుకర్మ రిజిస్ట్రీ అని చెప్తున్నాను నేను. అదేంటంటే పుష్యమి, విశాఖ, శతభిష. రాశిపడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పని నక్షత్రంతో సంబంధం ఉన్న, ఆరో భావం ఆరో భావాధిపతితో సంబంధం ఉన్న. అయితే దీన్ని నక్షత్రాల పరంగా నేను చెప్పాను, ఈ క్యాన్సర్కి ఏ గ్రహము కారణకర్త అవుతా ఉందంటే, మీరందరూ చెప్తున్నారు కదా శుభగ్రహము అని, ఆ శుభగ్రహమైన గురువే కారణకర్త. కాబట్టి గురువు క్యాన్సర్ని క్రియేట్ చేసే గ్రహము, అతి పెద్ద వ్యాధిని కలిగజేసే గ్రహం అది. అది ఒకటి. అయితే ఒకరికి బోన్ క్యాన్సర్ వస్తుందంటే బోన్కి సంబంధమైనటువంటి గ్రహం ఏదంటే, గ్రహ కర్మ రిజిస్టర్ ఏదంటే సూర్యకర్మ. అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు, వారి రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్ పడి లగ్నాధిపతి పడి నక్షత్రము ఉండి, లేదా ఆరో భావంలో గురువు కానీ, ఆరో భావంలో గురుకేతులు కానీ ఉండడం కానీ, లేదా ఆరో భావాధిపతి నేరుగా వెళ్ళి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్రలో కనెక్ట్ అయినా కానీ, లేదా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలతో కనెక్ట్ అయినా కానీ, ఖచ్చితంగా వాళ్ళకి బోన్ మ్యారో, బోన్ క్యాన్సర్ వస్తాను. బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ సంబంధమైనటువంటి క్యాన్సర్ వస్తాను. అప్పుడు ఏమిటి కాంబినేషన్ అంటే, ఏంటంటే ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను మీకు, ఒకటి క్యాన్సర్కి కలిగినటువంటి నక్షత్రాలు మూడు, గ్రహము గురుగ్రహము, భావం తొమ్మిదవ భావం. భాగ్యస్థానము అంటుంటారు కదా, ఫార్చ్యూన్కి, ఫారిన్కి, లక్కి కారకత్వం వహించే తొమ్మిదవ భావము, తొమ్మిదవ భావాధిపతి. ఫాదర్, ఫార్చ్యూన్, లక్, ఫారిన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటారు కదా తొమ్మిదవ భావాన్ని, ఆ తొమ్మిదవ భావము, తొమ్మిదవ భావాధిపతి క్యాన్సర్ అనే వ్యాధికి కారకత్వం వహించే గ్రహము మరియు భావం. అప్పుడు తొమ్మిది మరియు బోన్ క్యాన్సర్ రావాలంటే ఇక్కడ కేతువు లేదా పన్నెండవ భావం అని చెప్తాం. సూర్యకర్మను తెలియజేసే భావము పన్నెండవ భావము లగ్నము నుండి, మరియు గ్రహము కేతువు. కాబట్టి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఒకటి, ఆరు, తొమ్మిది, పన్నెండు భావాలు భావాధిపతుల సంబంధం. తొమ్మిది మరియు పన్నెండు భావాధిపతులు కలిసి ఆరో భావంలో ఉండడము, లేదా ఆరవ భావంలోనే కేతు ఉండడము.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఆరో భావాధిపతి వెళ్ళి రాహు కర్మ రిజిస్టర్ అయినటువంటి పుష్యమి విశాఖ శతపుష నక్షత్రంలో కనెక్ట్ అవడము లేదా ఆరవ భావములో గురువు ఉండడము ఆరవ భావాధిపతి సూర్యకర్మ రిజిస్టర్తో కనెక్ట్ అవడం, అలాంటప్పుడు వీళ్ళకి కంపల్సరీగా ఇలాంటి బోన్ క్యాన్సర్ రావడము, బ్రెయిన్ బ్లడ్ క్యాన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది కొంతమందికి, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవ్వడము, బ్రెయిన్ డెడ్ అయిపోవడము, గుర్తుపట్టలేకపోవడము ఇలాంటి వచ్చినప్పుడు దానికి గురు కర్మ కూడా కనెక్ట్ అవ్వాలి, రాహు కర్మ ఉండాలి. అప్పుడు 1, 5, 6, 9 కాంబినేషన్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడు అంటే 5 మరియు 9 భావాధిపతులు వెళ్ళి 6లో ఉండడం జరుగుతుంది. లేదా ఇక్కడ 6వ భావములో సూర్యుడు చంద్రుడు కుజుడు అనే గ్రహము కనెక్ట్ అవడము లేదా 6వ భావాధిపతి వెళ్ళి మృగశరాస్త ఉత్తరాష్ట్రాల్లో కనెక్ట్ అవడము 6వ భావములో గురువు ఉండడము ఇలాంటివి సంబంధపడినప్పుడు వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ వస్తా ఉంది. అంటే మీరు బాగా అర్థం, అప్పుడు ఇవన్నీ తెలుసుకొని మనం ఏం చేస్తామండి? అది తెలియాలి కదా. మొదట మీరేం చెప్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తామండి అంటే మీ బిడ్డల జాతకములో, మీ జాతకములో మొదట చూడండి ఇలాంటి కాంబినేషన్ ఉందా. అప్పుడు వాళ్ళకి ఆహారపు అలవాట్లను మార్చండి. ఇలాంటి కాంబినేషన్ ఉందా, ఇనీషియల్ స్టేజ్ లోనే మన బిడ్డల్ని ఒక స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేయించాలి. ఓకే, వీళ్ళకి రాబోయే కాలంలో బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమే దెబ్బతినబోతుంది, అందుకని అప్పుడు వాళ్ళకి ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు తర్వాత ఇబ్బంది పడే ప్రయోజనం లేదు. బోన్ క్యాన్సర్ అవడానికి అవకాశం, కొంతమందికి గైనకాలజీకి వెళ్ళినా కానీ తెలుస్తుంది వాళ్ళకి యుటరస్ క్యాన్సర్ అని. అప్పుడు వారి రాశి లగ్నము లగ్నాధిపతి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రంలో పడడం కానీ 6వ భావంలోనే గురువు ఉండడం కానీ జరిగినప్పుడు అప్పుడు 6వ భావంలో గురువు కానీ 6వ భావంలో 3వ భావాధిపతి వెళ్ళి కూర్చున్నా కానీ లేదా 6వ భావాధిపతి వెళ్ళి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో కూర్చున్నా కానీ లేదా 6వ భావాధిపతి వెళ్ళి పుష్యమి విశాఖ శతపుష నక్షత్రాల్లో కూర్చొని ఏదో ఒకటి శుక్రకర్మ కానీ ఇంకొకటి వచ్చి రాహుకర్మ తీసుకుంటే వారికి యూటరస్ క్యాన్సర్ వస్తుంది, గర్భసంచిలోని క్యాన్సర్ వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం ఎలా గుర్తు పెడతాము? 169 కాంబినేషన్ అనేది క్యాన్సర్కి చెప్పే ఒక ఫార్ములా. ఈ ఫార్ములాని 169 ఫార్ములా ఉన్నప్పుడు అందరికి కూడా క్యాన్సర్ వచ్చేస్తుందా? రాదు. అప్పుడు 6వ భావంలో గురువు ఉన్నారో చూడాలి లేదా 6వ భావాధిపతి వెళ్ళి గురువుతో కలిసి ఉన్నారో చూడాలి లేదా 6వ భావాధిపతి వెళ్ళి పుష్యమి విశాఖ శతపుష నక్షత్రాల్లో కరెక్ట్ అయినారో చూడాలి. ఈ 1, 6, 9 కాంబినేషన్ వరకే నిలిచిపోయిందా లేదా 8వ భావం 8వ భావాధిపతితో కరెక్ట్ అయిందా చూడాలి. ఒకవేళ క్యాన్సర్ అది నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళు బతుకుతారా బతకరా లేకపోతే హాస్పిటలైజేషన్ వెళ్తే ఇంకా తిరిగి రారా అనడానికి 1, 6, 8, 9 కాంబినేషన్ ఉండాలి. అప్పుడు వీళ్ళు మరణశయ్య మీదకి వెళ్ళిపోతారని అప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అంటే కొన్ని విషయాలని మనము జాతకము ఏ విధమైనైతే అనుమతిని ఇస్తుందో దాని ప్రకారం వెళ్తాం. కొంతమందికి ఏమిటంటే 6వ భావాధిపతి వెళ్ళి 12వ భావంలో కూర్చో ఉంటుంది, వీరికి రోగముసి ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అవుతారు. అప్పుడు ఏం చేస్తాము? వెంటనే జాతకం చూస్తుంటాము, 6వ భావాధిపతి వెళ్ళి 12లో కూర్చునేశారు, అప్పుడు 6వ భావాధిపతి 12లో కూర్చుని ఖచ్చితంగా మీరు హాస్పిటలైజేషన్ అయినారు కదండి. అవునండి, హాస్పిటల్లో ఉండి తీరినామండి, అంటే మీరు చాలా రోజుల పాటు అక్కడ గడిపామండి ఈ వ్యాధితో అంటారు. ఆ వ్యాధిని మనం నిర్ధారణ చేస్తాం. మళ్ళీ 6వ భావాధిపతి తీసుకున్న నక్షత్రము, ఆటి కర్మ రిజిస్ట్రీ, తర్వాత 6వ భావంలో ఉన్నటువంటి గ్రహము, 6వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమేమి ఉన్నాయి, లేదా 6వ భావాధిపతి వెళ్ళి ఏ గ్రహంతో కలిసింది, 6వ భావాధిపతి వెళ్ళి 4లో ఉన్నారా, అప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి 6వ భావాధిపతి వృశ్చిక లగ్నానికి 6వ భావాధిపతి కుజుడు, 6వ భావాధిపతి కుజుడు వెళ్ళి కుంభంలో ఉన్నారు, కుంభంలో శతపుష నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. అప్పుడు 1, 6 శతపుష నక్షత్రం అంటే ఏమిటి? ముఖ్యంగా రాహు కర్మ రిజిస్ట్రి, వాళ్ళ క్యాన్సర్ వస్తుంది. ఎక్కడ క్యాన్సర్ వస్తుంది అనేది మనం చూసినట్లయితే న్యూరాలజికల్ గా క్యాన్సర్ వస్తుంది. అంటే ఏమిటి? బ్రెయిన్ డెడ్.
కారణం ఏంటంటే ఆరవ భావాధిపతి కుజుడు వెళ్ళి నాలుగో భావంలో ఉన్నాడు. నాలుగనేది బుధకర్మ. బుధకర్మ అనేది న్యూరాలజీకి డెడ్ అయిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, మంచం మీదనే పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది న్యూరాలజీలుగా క్యాన్సర్ ఉందని మనం నిర్ధారణ చేస్తాం. ఇట్లాగా ఒక క్యాన్సర్కి సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్ ఏమిటి, దాని కాంబినేషన్ ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడాను మన దగ్గరికి జాతకాలు తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే మొదట టైం రెక్టిఫికేషన్ చేస్తాము. ఆ తర్వాత రెండవ విషయం ఏమిటంటే వీరి ఆరోగ్యాన్ని మాత్రమే చెప్తాను. ఆరోగ్యంలో మంచి స్థితి బతులు ఉంటే ఆ తర్వాత వాళ్ళ కెరీరు, ఆ తర్వాత వాళ్ళ వివాహము, ఆ తర్వాత వాళ్ళ వివాహ జీవితంలో గొప్ప స్థాయికి రావడం కానీ లేదా ఇతర దేశాలకు వెళ్ళడం కానీ సెటిల్ అవ్వడం కానీ ఇతరితర విషయాలను మనం పరిశీలిస్తాం. ఇది ఒక క్రమంగా ఒక ఛానల్, ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా చేయాలి. కానీ జాతకం ఇలా చూసిన వెంటనే ఓహో ఆహా వచ్చి పొందింది, నిచ్చి పొందింది, ఇలా అయిపోతారు, అలా అయిపోతారు, ఈ దశలో ఇలా, ఇవన్నీ కూడా ట్రాష్ అని నేను అభిప్రాయపడతాను. మహానుభావులు ఉన్నారు అలా చెప్పేవాళ్ళు కూడా దశల గురించి, అంతర్దశల గురించి, కానీ ఏమి జరగటం లే. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చెప్తున్నారు జ్యోతిష్యాలు, కానీ అవేం జరగటం లేదు. గురు మహాదశలో యోగం కుమ్మరిస్తున్నట్టు ఆ గురు మహాదశలోనే సర్వనాశనం అయిపోయి కొంపలంతా అమ్ముకొని కూడాను వివాహ జీవితంతో ఇబ్బందులు పడి విడాకులకు వెళ్ళి ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి చాలా నానా బీభత్సమైన జీవితాన్ని పొందుతున్నారు. మరి గురు మహాదశ ఎందుకు పనిచేయట్లేదు? గురు దశ కాదు, గురు మహాదశ కానీ తొమ్మిదవ భావం, తొమ్మిదవ భావాధిపతి దశలోనే వీరికి ఇన్ని అగచాట్లు పడుతున్నారు. కారణం ఏమిటంటే గురువు అక్కడ పనిచేయడం లేదు, రాహువే పనిచేస్తున్నారని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాము. అదే రుజువు అవుతా ఉంది. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అంచనాలు తారుమారు కానీ కాలేదు. కావాలంటే పరిశీలించుకొని మీరే చూడండి. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్: శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.